Welcome to RSK Helpline, a complete free web development platform, Mana Telugulo. Hello friends, welcome back to my new video. In this video, we will discuss about transform property in CSS. So, ikkada manamu transform properties ni discuss chesedaniki nenu oka div tag isukunanu and daniki sambandhinchina common properties ni nenu ikkada mention chesanu. So, dan output lo chusinatlayite ఈ విధంగా కనిపిస్తోంది. ఇప్పుడు మనము దానికి ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ని అప్లై చేద్దాం, వన్ బై వన్ చూద్దాం. సో ట్రాన్స్ఫార్మ్ రొటేట్, ఫస్ట్ వన్ ఈజ్ రొటేట్ ఆఫ్ యాంగిల్ 45 degrees తీసుకుందాం. 45 degrees తీసుకున్నట్లయితే సో అవుట్పుట్లో చూద్దాం ఒకసారి. ఇట్ రొటేట్స్ టు 45 degrees. సో ఇట్ రొటేట్స్ టు 45 degrees. అట్లనే నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ అంటే ఏంటంటే అది మనకి సైజ్ పెరుగుతుందన్నమాట. SCALE ఓన్లీ స్కేల్ రాసినట్లయితే మామూలుగా ఒరిజినల్ సైజ్ ఎంత ఉందో దానికి మనం ఎన్ని టైమ్స్ కావాలి మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అని రాసినట్లయితే ఒరిజినల్ సైజ్ కన్నా 2 times సైజ్ అనేది బోత్ విడ్త్ అండ్ హైట్తో పెరుగుతుంది. అదే నేను 3 times రాసినాను అంటే సో 3 times ఒరిజినల్ సైజ్ అవుతుందన్నమాట. సో దట్స్ అబౌట్ అ స్కేల్. అండ్ నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ ఇన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ విడ్త్ మాత్రమే ఒరిజినల్ సైజ్కి విడ్త్ పెరుగుతుందన్నమాట. సపోజ్ నేను 2 times ఇచ్చాను అనుకుందాం, సో రీలోడ్ చేసినట్లయితే విడ్త్ పెరిగించునండి. సో అదే నేను ట్రాన్స్ఫార్మ్ స్కేల్ వై యాక్సిస్. సో వై యాక్సిస్ నేను 2 times ఇస్తాను చూడండి. సో అప్పుడేమవుతుంది మనకి వై యాక్సిస్ అంటే పైకి కిందికి హైట్ పెరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ స్క్యూ ట్రాన్స్ఫార్మ్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ మనకి స్క్యూ ఆఫ్ ఎక్స్ ఇద్దాం, అంటే ఎక్స్ యాక్సిస్లో మనకి కొద్దిగా క్రాస్ అవుతుంది. సో దీనికి నేను డిగ్రీస్ ఇస్తాను, 20 degrees అని ఇస్తాను. సో మీరు అవుట్పుట్లో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది స్క్యూ అంటే ఏంటో. చూడండి, ఇలా మనకి ఎక్స్ యాక్సిస్గా కొద్దిగా క్రాస్ అయిపోతుంది. సో అదే నేను స్క్యూ ఆఫ్ వై ఇస్తాను, అంటే వై యాక్సిస్లో నేను యానిమేట్ చేస్తాను. క్యాపిటల్ వై ఇవ్వాలి, మర్చిపోద్దండి. సో ఇప్పుడు రీలోడ్ చేసినట్లయితే చూడండి వై యాక్సిస్లో మనకి స్క్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్లేట్ ఇక్కడ చూడండి మనకి 2 properties తీసుకుంటుంది. ఒకటి వచ్చేసి ఎక్స్ యాక్సిస్, సెకండ్ వన్ వచ్చేసి వై యాక్సిస్. ఇప్పుడు నేను 50 pixels ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్, 50 pixels ఫ్రమ్ వై యాక్సిస్ తీసుకున్నట్లయితే చూడండి. సో ఇట్ మూవ్స్. సో ఇది 50 pixels ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్, 50 pixels ఫ్రమ్ టాప్ వై యాక్సిస్. సో అదే నేను మైనస్ ఇప్పుడు 50% ఇస్తాను చూడండి, అంటే స్క్రీన్ పర్సంటేజ్లు ఇస్తాను. సో ఇట్ ఈస్ మైనస్ 50% ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్, మైనస్ 50% ఫ్రమ్ వై యాక్సిస్ తీసుకున్నట్లయితే కరెక్ట్గా మనకి సో ఈ విధంగా మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ -50% అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని నెగిటివ్ తీసేసి పాజిటివ్ ఇచ్చినట్లయితే ఫ్రమ్ ద టాప్ నుంచి 50% అండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ నుంచి 50% కరెక్ట్గా మనకి సెంటర్కి వస్తుంది అన్నమాట. సో అట్లా కాకుండా నేను ఓన్లీ ట్రాన్స్లేట్ ఎక్స్ యాక్సిస్లో మాత్రమే నేను మూవ్ చేస్తాను. అప్పుడు ఏం చేస్తాను చూడండి, 50 pixels, సేవ్, రీలోడ్. చూడండి ఎక్స్ యాక్సిస్ నుంచి వచ్చింది మనకి. ఇప్పుడు నేను దీన్ని వై యాక్సిస్లో చేస్తాను. సో ట్రాన్స్లేట్ వై యాక్సిస్. సో 150 pixels తీసుకుంటాను, రీలోడ్. చూడండి వై యాక్సిస్ నుంచి వచ్చింది. సో ఇట్లా మనం ఏం చేస్తున్నాము, మల్టిపుల్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ని చేస్తున్నప్పుడు ఒకదాని తర్వాత ఈ యాక్షన్ జరిగిన తర్వాత ఓవర్లాప్ అయిపోతుంది, అంటే ఓవర్ రిడన్ అవుతుంది. అంటే ఇది ట్రాన్స్ఫార్మ్ జరిగిన తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్స్కి వచ్చినప్పుడు ఇది స్కిప్ అయిపోయి, అంటే ఇది ఇగ్నోర్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్కి వచ్చినప్పుడు దానిపైన ఏమైనా ట్రాన్స్ఫార్మ్స్ ఏమైనా ఉంటే ప్రాపర్టీస్ ఉంటే అవన్నీ ఇగ్నోర్ అయిపోయి లాస్ట్లో ట్రాన్స్ఫార్మ్ ఏదైతే ఉందో అదే మాత్రమే మనకి ఫంక్షనల్లో జరుగుతుంది. సో ఇప్పుడు అవన్నీ తీసేస్తాను చూడండి, మనకు అవుట్పుట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకే, అంటే ఏంటి, పై అవన్నీ స్కిప్ అయిపోయి. సో అట్లా కాకుండా మల్టిపుల్ ట్రాన్స్ఫార్మ్స్ మనం ఒకటే సార్ రాయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ మ్యాట్రిక్స్ ఫంక్షన్ యూజ్ చేసినట్లయితే ఇందులో చూడండి ఆర్డర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి స్కేల్ ఎక్స్. ఫస్ట్ వాల్యూ ఏమి ఇవ్వాలి, స్కేల్ ఎక్స్ ఇవ్వాలి. తర్వాత ఏమి ఇవ్వాలి, స్క్యూ వై ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి, SKEW స్క్యూ వై ఇవ్వాలి.
सो नेक्स्ट प्रॉपर्टी वच्चेसी स्क्यू एक्स इव्वाली SKEW स्क्यू एक्स इव्वाली नेक्स्ट प्रॉपर्टी वच्चेसी स्केल वाई इव्वाली स्केल वाई इव्वाली ओके नेक्स्ट प्रॉपर्टी वच्चेसी ट्रांसलेट एक्स इव्वाली ट्रांसलेट एक्स इव्वाली लास्ट प्रॉपर्टी वच्चेसी ट्रांसलेट वाई इव्वाली ट्रांसलेट वाई इव्वाली सो इला ब्राकेट्स स्क्वायर ब्राकेट्स वस्तुनामंटे दोस आर ऑप्शनल अनि मनं इष्टमंटे वाडुकोवच्चु लेकपोते लेदु सो नेनु दीनिनि नेनु कामेंट सेक्शन लो पेट्टेसि अन्नि अप्लाई चेस्तानु चूडंडि सो इप्पुडु मोत्तं प्रॉपर्टीस नेनु ओकसारि रास्तानु चूडंडि सो ट्रांसफॉर्म मैट्रिक्स स्केल एक्स इज 2 स्क्यू वाई इज 1 स्क्यू एक्स इज 1 स्केल वाई इज 2 ट्रांसलेट एक्स इज 70 మీరు ఇక్కడ మీ పిక్సెల్స్ రానవసరం లేదు సో డైరెక్ట్ రాసేయచ్చు అట్లనే ట్రాన్స్లేట్ వై ఇస్ 70% తీసుకున్నట్లయితే మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది సపోజ్ దీన్ని నేను మారుస్తాను చూడండి సపోజ్ 30 ఇస్తాను సో రీలోడ్ చేసినట్లయితే మనకి సో వై యాక్సిస్ కొద్దిగా మారింది ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ క్యూ అనేది కొద్దిగా తగ్గిస్తాను చూడండి సపోజ్ 20 ఇస్తాను సో రీలోడ్ చేసినట్లయితే మనకి ఎక్స్ యాక్సిస్కి మారిపోతుంది క్యూ మారుస్తాను చూడండి క్యూ వచ్చేసి ఒక 5 ఇస్తాను రీలోడ్ చేసినట్లయితే చూడండి స్క్యూ వై యాక్సిస్ స్క్యూ వచ్చేసి మనకి వై యాక్సిస్ క్యూ అయిపోయింది సో స్క్యూ యాక్సిస్ వై తగ్గించేసి ఎక్స్ యాక్సిస్ క్యూ పెంచుతాను 5 ఇస్తాను రీలోడ్ చేసినట్లయితే సో ఈ విధంగా డిఫరెంట్ యాంగిల్స్ లో మనకు కావాల్సిన విధంగా మనము మార్చుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఓవర్ ఇద్దాం సపోజ్ మౌస్ పాయింటర్ అనేది ఆ పర్టిక్యులర్ డివ్ దగ్గరికి పోయినప్పుడు ఎలా ఉండాలి ఓకే దీన్ని నేను కట్ చేసి కామెంట్ సెక్షన్ లో పెడతాను సో రీలోడ్ చేసి పెట్టినట్లయితే ఇలా వస్తుంది ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే డివ్ ఎలిమెంట్ కి హోవర్ ఆపరేట్ హోవర్ ప్రాపర్టీ రాస్తాను సో ఇప్పుడు కర్సర్ సారీ ఇట్ ఈస్ అ పాయింటర్ ఎ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఓకే సో అంటే ఏంటి ఇది ఏమవుతుంది మామూలుగా యారో అంటుంది మనము పర్టికులర్ ఆబ్జెక్ట్ మీదకి యారో మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి హ్యాండ్ సింబల్గా మారుతుంది దానికోసం మనం పాయింటర్ రాస్తామంటే నెక్స్ట్ ట్రాన్సిషన్స్ అనే ప్రాపర్టీస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం సపోజ్ ఆల్ ట్రాన్సిషన్స్ ఫర్ 2 సెకండ్స్ అండ్ లీనియర్ ఓకే లీనియర్ స్పీడ్ అన్నమాట నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ రొటేట్ ఎక్స్ రొటేట్ నేను 360 డిగ్రీస్లో ఇచ్చినట్లయితే ఏమవుతుంది చూడండి సో వై ఇట్ ఈస్ నాట్ కమింగ్ యా ఇట్ ఈస్ 360 డిగ్రీస్ సో డిగ్రీస్ రాయాలి రీలోడ్ చేసినట్లయితే ఇట్ ఈస్ రొటేట్ ఫర్ 360 డిగ్రీస్ ఇన్ ఎక్స్ యాక్సిస్ సో ఇప్పుడు మనము 360 డిగ్రీస్ మనకి డైరెక్షన్లో తిరుగుతుంది ఇప్పుడు నేను ఎక్స్ యాక్సిస్ ఇచ్చినట్లయితే రీలోడ్ చూడండి 360 డిగ్రీస్ తిరుగుతుంది సో ఈ విధంగా మనము ట్రాన్సిషన్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్స్ అనేవి మనము సిఎస్ఎస్లో డిస్కస్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్సిషన్స్ ఇప్పుడు దాకా మనం ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకున్నాము ట్రాన్సిషన్స్ ప్రాపర్టీస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ విత్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బై బై హ్యావ్ ఎ నైస్ డే